హే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ తన్విస్ క్రియేషన్. ఈరోజు వీడియోలో కేక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. కేక్ చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. అండ్ ఫస్ట్ కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. 2 కప్స్ మైదా, 1 కప్ షుగర్, అది పౌడర్ చేసుకోవాలి. 1 ఎగ్, 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్ అండ్ పాలు కూడా. అండ్ ఇక్కడ మిక్సీ జార్లో ఫస్ట్ 1 ఎగ్ వేసేసుకొని 1 కప్ పాలు వేసేసుకోండి. దాంట్లో 3/4 కప్ ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. స్మూత్ పేస్ట్ అవుతుంది. తర్వాత ఇది కొంచెం కాఫీ పొడి ఇలా కొన్ని వాటర్ వేసి కలిపి దాంట్లో యాడ్ చేయండి. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసమే, ఇది ఆప్షనల్. అండ్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ మైదా ఇలా జల్లడ పట్టుకోండి. అండ్ దాంట్లో షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇక్కడ బూస్ట్ తీసుకున్నానండి, 2 ప్యాకెట్స్ 5 రూపీస్వి. యాక్చువల్గా చాక్లెట్ పౌడర్ తీసుకురాలేదు, అంటే అప్పటికప్పుడు అనుకోకుండా మేము కేక్ చేసామన్నమాట. సో బూస్ట్ యాడ్ చేశాను. అండ్ షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఇది బేకింగ్ పౌడర్ అండి, 1 టేబుల్ స్పూన్ కాదు, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేయండి ఇట్లా చేతితో బాగా. తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని దాంట్లో వేసి మంచిగా కలుపుకోండి. స్మూత్ పేస్ట్ లాగా అవుతుంది. దాంట్లో అంటే బూస్ట్ చిన్న చిన్నగా అట్లాగే గట్టిగా కొంచెం ఉండిపోతుంది, కానీ పర్వాలేదు, మరీ స్మూత్ పేస్ట్ రాదు కానీ బాగుంటుందండి అట్లే. ఇట్స్ ఓకే, పర్వాలేదు అది. తర్వాత బాగా స్మూత్గా పేస్ట్ చేసేసుకోండి. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేయండి. ఎగ్ స్మెల్ అనేది పోతుంది. ఇంకా కలిపి పెట్టేసుకోండి మంచిగా. టెక్స్చర్ ఇలా వచ్చిందండి మంచిగా. అండ్ ఇప్పుడు ఒక గిన్నెలో సాల్ట్ వేసానండి కింద, అది ప్రీహీట్ చేసుకోండి 5 మినిట్స్. తర్వాత కేక్ వేసే గిన్నెలో దానికి ఆయిల్ రుద్దేసి పిండి డస్టింగ్లా వేసుకోండి. తర్వాత కేక్ బ్యాటర్ని వేసి పెట్టేయండి. ఇప్పుడు పైన డ్రై ఫ్రూట్స్ అండి, బాదం, కాజు అండ్ పిస్తా తీసుకున్నాను. జస్ట్ ఏదో అలా ఒక ఫ్లేవర్ కోసం అన్నట్టుగా వేసాను. వేసేసి అండ్ ఇప్పుడు ఫస్ట్ స్టవ్ మీద పెనం పెట్టుకోండి. పెనం పెట్టిన తర్వాత పెనం మీద గిన్నె పెట్టి దాంట్లో ఈ కేక్ పెట్టిన గిన్నె వేయండి. కేక్ గిన్నె పెట్టండి. ఆ పెనం ఎందుకు పెట్టాలంటే కింద అంటే ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుంది, మెల్లగా కుక్ అవుతుంది, మంచిగా కుక్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లో 1/40 మినిట్స్ వరకు కుక్ చేయండి. అంతే, రెడీ. అండ్ పైన ఒక 2 డైరీ మిల్క్ చాక్లెట్స్ మెల్ట్ చేసి అట్లా పైన వేసినండి. బాగుంది, సూపర్గా ఉంది కేక్ మాత్రం. మీరు చూస్తున్నట్టయితే ఈ కేక్ని ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు మళ్ళీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.